టీడీపీ నాశనం కాకుంటే రాష్ట్రం నాశనమే. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కాపు నేత ముద్రగడ పద్మనాభ మరోసారి విరుచుకుపడ్డారు. ఇచ్చిన హామీ కోసం కాపులు నిరసన తెలిపేందుకు కూడా అనుమతి కావాలన్న చంద్రబాబు ఇప్పుడు కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు చేసే ఆందోళనలకు అనుమతులు అవసరం లేదా అని నిలదీశారు. రాష్ట్రం ఏమైనా చంద్రబాబు ఎస్టేటా అని వ్యాఖ్యానించారు. టీడీపీ సర్వనాశనం అవ్వకపోతే ఆంధ్రప్రదేశ్లో ఒక కాపు చేతే కాకుండా దళితులు వెనుకబడిన వర్గాలు కూడా బతికే పరిస్థితి ఉండదన్నారు. అమరావతి ఎవరి కోసం కడుతున్నారో అందరికీ తెలుసునన్నారు. ఐవైఆర్ కృష్ణారావు అమరావతిపై పుస్తకం రాస్తే స్థానికుడు కాదంటూ ఎదురుదాడి చేస్తున్నారని ముద్రగడ విమర్శించారు. మరి చంద్రబాబు ఇల్లు కూడా హైదరాబాద్లోనే ఉంది కదా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇంకా ఎంతమందిని మోసం చేస్తారని మండిపడ్డారు. చంద్రబాబుకు ఓటేసినందుకు ప్రజలంతా సిగ్గుపడుతున్నారని ముద్రగడ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఆయన చుట్టూ ఉన్న కుటుంబాలు కోట్లు సంపాదించుకోవడం కోసమే ప్రభుత్వం పనిచేస్తున్నట్లుగా ఉందన్నారు. చంద్రబాబు సామాజిక వర్గం సంపాదన కోసమే ఈ రాష్ట్రం ఉందా అని నిలదీశారు. సంపాదించింది చాలక ఇంకా అమరావతి నిర్మాణానికి అప్పు పేరుతో సొమ్ము వసూలు చేసి దాన్ని కూడా దోచుకుందామని అనుకుంటున్నారా అని విమర్శించారు. చంద్రబాబుకు దమ్ము ధైర్యం చిమ్ము నెత్తురు ఉంటే మోడీ ఇంటి ముందు ఎంపీల చేత కాకుండా స్వయంగా చంద్రబాబు ధర్నా చేయాలని ముద్రగడ డిమాండ్ చేశారు. చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పుకునేందుకు సిగ్గుగా ఉందన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రిని చరిత్రలో ఎన్నడూ చూడలేదన్నారు. ఓటుకు నోటు కేసు కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని విరుచుకుపడ్డారు.